రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వేని ఈరోజు నుంచి లాంఛనంగా ప్రారంభించినటువంటి విషయం ఈ అంశానికి సంబంధించి ముందుగా ఈ కుల గణనను సర్వేని చేయాలని చెప్పి ప్రీతమ నాయకులు ప్రస్తుత లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు గత సాధారణ ఎన్నికల కంటే ముందు అసెంబ్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఈ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక సభల్లో స్పష్టంగా తెలంగాణ ప్రజలకి మాటిచ్చారు దేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సామాజిక ఆర్థిక సమస్యలకి పరిష్కారం ఈ కులగణన ద్వారా జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే తెలంగాణ రాష్ట్రం నుంచే ఈ క్యాష్ సర్వేని మొదలు పెడతామని చెప్పి ఆనాడు ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకి దేశానికి కూడా వారు చెప్పటం జరిగింది తదనుగుణంగా వారు చెప్పినటువంటి అంశాన్ని తర్వాత జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించటం ఈరోజు ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం ఇక్కడ ఏర్పడటం ఏర్పడిన తర్వాత ఆనాటి రాహుల్ గాంధీ గారి ఆలోచనను వారి సూచనని తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ రాష్ట్ర మంత్రి మండలి మొత్తం మీద సమగ్రంగా క్యాబినెట్లో చర్చించి ఒక క్యాబినెట్ నిర్ణయం కూడా చేయటం జరిగింది ఆ తర్వాత శాసనసభలో ఈ అంశాన్ని చర్చకు పెట్టి తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పది పది రెండు వేల ఇరవై నాలుగు నాడు ఒక జీవోని ఇష్యూ చేస్తూ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కుల గణన చేసేటువంటి కార్యక్రమానికి ఈరోజు ఆరో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రజలందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే భారత రాజ్యాంగం అందులో పొందుపరిచినటువంటి అనేక అంశాలు మరీ ముఖ్యంగా ప్రియాంబుల్లో పొందుపరిచినటువంటి సామాజిక న్యాయం అసమానత లేనటువంటి సమాజ నిర్మాణం అందరికీ సమాన అవకాశాలు ప్రతి అంశంలో న్యాయం ఇవన్నీ కూడా జరిగేటట్టుగా సమాజంలో చూడాలి అంటే ఆ సమాజంలో ఉన్నటువంటి జనాభాలో ఎవరు ఎక్కడ ఏ స్థాయి వరకు చేరుకున్నారు వారందరికీ సమాన అవకాశాలు అందుబాటులోకి వచ్చాయా లేదా అనే సమగ్రమైనటువంటి ఈ సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కుల సర్వే జరిగిన తర్వాత ఒక సమగ్రమైన సైంటిఫిక్ సమాచారం అందిన తర్వాత దానిని బేస్ చేసుకొని భారత రాజ్యాంగాన్ని అందులో పొందుపరిచిన సామాజిక న్యాయాన్ని అందరికీ అందించటానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి ఒక లాగా ఉపయోగపడుతుందని చెప్పి ఇప్పటికే స్పష్టంగా చెప్పటం జరిగింది సో ఇటువంటి ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని భారత రాజ్యాంగాన్ని అమలు చేయటానికి అందులో పొందుపరిచినటువంటి న్యాయ సూత్రాలని ఆర్థిక పరమైన అంశాలని అందరికీ అందుబాటులో వచ్చేటువంటి వనరుల్ని అమలు చేయటానికి సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా సహకరించవలసిందిగా ఈ కుల గణనకి ఎన్యూమరేటర్స్ ఆ గ్రామాల్లో ఆ ఇళ్ళకి వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఒక నోబుల్ కాజ్ కోసం ఉన్నతమైనటువంటి కార్యక్రమం కోసం జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని స్వాగతించి సమగ్రమైనటువంటి సర్వే అందించవలసిందిగా వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే ఈ సర్వే దీనికి సంబంధించి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ సంబంధించిన పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా ఒక సామాజిక బాధ్యతతోనే ముందుకొచ్చి పనిచేయటానికి వచ్చినందుకు వారందరూ కూడా ఉపాధ్యాయ సంఘాలకు కానీ లేకపోతే ప్రభుత్వ లో ఉద్యోగస్తులుగా పనిచేసి చేస్తూ దీంట్లో భాగస్వాములై ముందు పోతున్నటువంటి వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను నేను ఈ కార్యక్రమం సంపూర్ణంగా సర్వే అంతా అయిపోయిన తర్వాత స్పష్టంగా దీన్ని కంప్యూటరైజ్ చేసి ఆ సమాచారాన్ని నిక్షిప్తం చేసి తద్వారా భవిష్యత్తులో తీసుకునేటువంటి రాష్ట్ర ప్రణాళికలన్నీ కూడా దీన్ని బేస్ చేసుకొని చేయటానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే మీడియా మిత్రులకు కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమం భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకొని ఒక ప్రజాస్వామ్య యుతమైనటువంటి దేశంగా మార్చుకోవటం ఎంత గొప్ప విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమము అలాగే ఈ తెచ్చుకున్నటువంటి ప్రజాస్వామ్య భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని తెచ్చుకోవటం కూడా ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అటువంటి భారత రాజ్యాంగాన్ని అందులో పొందుపరిచినటువంటి పౌరులకి భారత రాజ్యాంగం అందించినటువంటి అన్ని అంశాలని అందించడానికి జరుగుతున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఇది ఈ కార్యక్రమం తెలంగాణలో జరిగేటువంటి ఈ కార్యక్రమం భవిష్యత్తులో ఈ దేశానికి దశా దిశ నిర్దేశం చేసేటువంటి ఒక గొప్ప కార్యక్రమంగా మారబోతోంది ఉంది తెలంగాణ మోడల్గా భారతదేశంలో కూడా తప్పనిసరిగా భవిష్యత్తులో వచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చే ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ గారు వారి నాయకత్వంలో తప్పనిసరిగా భారతదేశంలో కూడా దీన్ని అమలు చేసే కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది